రోటరీ క్లబ్ ద్వారా కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని క్లబ్ సభ్యులు తెలిపారు. నగరంలోని భగత్ నగర్ రోటరీ క్లబ్ కార్యాలయంలో క్లబ్ గవర్నర్ రమేష్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్లబ్ సభ్యులు చేసిన సేవలను అడిగి తెలుసుకున్నారు. సేవ, స్నేహం అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ పనిచేస్తుందని రోటరీ క్లబ్ గవర్నర్ రమేష్ వంగల తెలిపారు. 250 పైచిలకు దేశాలలో క్లబ్ విస్తరించిందని చెప్పారు. వాటర్ అండ్ శానిటేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఎకనమిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్, మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ అనే అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోటరీ క్లబ్ గవర్నర్ రమేష్ వంగల, జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు, అసిస్టెంట్ గవర్నర్ జి ఆనంద్ కుమార్, సెక్రటరీ తిరుపతి డికే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 హైదరాబాద్ నుంచి ఇవాళ కరీంనగర్కి రావడం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 మొత్తం తెలంగాణ రాష్ట్రం, అట్లాగే గుంటూరు ప్రకాశం జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంవి కలుపుకొని రోటరీ జిల్లా 3150 అంటారు. ఇందులో మొత్తం 95 క్లబ్స్ ఉన్నాయి. అందులో ఒకటి కరీంనగర్. ఈ క్లబ్స్ అన్నీ కూడాను నేను 1 ఇయర్ టర్మ్లో విజిట్ చేసి రోటరీ ఇంటర్నేషనల్కి రిపోర్ట్ పంపించాలి. ఇవాళ కరీంనగర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది. ఇవాళ ఈ క్లబ్లో మెంబర్స్ అందరూ వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ తెలుసుకుని పర్యవేక్షించి దాని రిపోర్ట్ నేను పంపించాలన్నమాట. ఇందులో ఏంటంటే మా కరీంనగర్లో ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఏంటంటే స్కూల్స్కి సంబంధించి వివిధ కార్యక్రమాలు, వాళ్ళకి వాటర్ కోసమని వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, శానిటేషన్కి సంబంధించి సోప్సు, అట్లాగే హ్యాండ్ వాష్కు సంబంధించిన కిట్సు, అట్లాగే రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్లాంటేషన్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. అట్లాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వృద్ధాశ్రమాలకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అట్లాగే స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో మెయిన్గా దాదాపు 10,000 బెంచెస్, మన డికే ఆనంద్ గారు పాస్ట్ గవర్నర్గా ఉన్నారు డిస్ట్రిక్ట్.